అప్పుడు ఇక్కడ మీకు అర్థం అవ్వాలి వాక్యం సందేశం. సందిగ్ధంలో పడిపోతాం మనం చాలా జాగ్రత్తగా. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని మరి ఆయన ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా కొండలు దాటాడు మెట్టలు దాటాడు అని ఉంది కదా వాక్యంలో. మరి ఇప్పుడు హేరోదు రాజు ఒక కొండ లాంటి వాడు యేసు ప్రభువారికి. హేరోదు రాజు ఒక కొండ లాంటి వాడు, ఈ కొండ లాంటి శ్రమను ఎదుర్కోబోతున్నాడు యేసు ప్రభువారు. ఈ మరియ గర్భంలో ఆకాశంలో ఉండి ఆయన అక్కడ నుంచి కొండ మీద నుంచి కిందకు పడదోశాడట యేసు ప్రభువారిని. మరియ గర్భంలో పడు ఎల్లో నా పని చేయటానికి అంటే ఈ కొండను ఎదురైందట ఆయనకి. ఈ కొండ హేరోదు రాజు, యూదులకు రాజు ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు నాకంటే గొప్పవాడా అని అనుమానం కలిగించింది వాడికి. అనుమానం వచ్చి అయితే వాడు ఎక్కడున్నాడో దూతల్ని కాపరుల్ని జ్ఞానులను మీరు వెళ్ళి చూసి మరలా ఈ దారినే రండి చెప్పాడా లేదా ఈ మాట? ఖచ్చితంగా నేను కూడా వెళ్ళి అతన్ని పూజిస్తాను అన్నాడట. ఈ మాట పెద్దవాళ్ళతో అన్నాడు కానీ వాని హృదయము యేసు క్రీస్తు శిశువు ఎక్కడున్నాడో చంపాలి, నాశనము చేయాలి. దేవుడు ప్రణాళికనే నాశనము చేయాలనుకున్నవాడు భూమి మీద వర్ధిల్తాడా? ఆయన ఎలా వచ్చాడట ఇక్కడ, గంతులు వేయిచి వచ్చాడట. యేసు ప్రభువారు భూలోకానికి వెళ్ళాలయ్యా, నువ్వు మనుషుల చేతిలో పట్టబడాలి, చనిపోవాలి, సిలువేయబడాలి, అందరూ నిన్ను బళ్ళాలతో పొడతారు, రాళ్ళతో రివ్వుతారు, వెళ్ళయ్యా అంటే నేను రాను ప్రభువా అని అన్నాడా? అనలేదు. అనకపోగా నెమ్మదిగా నీరసంగా వచ్చాడా? నీరసంగా లేడు, గంతులు వేస్తా వచ్చాడట. దేవునికి స్తోత్రం. ఈ వాక్య మర్మం ఎంత ఉన్నతమైందో, యేసుక్రీస్తు ప్రభువుతో కూడా ఆ దినాల్లో ప్రధాన కుమారులుగా తీర్చబడిన వారు నలుగురట. ఆ నలుగురిలో ఒక ఆయన యేసు ప్రభువారు. మిగతా వారు నేను వెళ్ళను ప్రభువా, నేను వెళితే జయించలేనయ్యా అని తప్పుకున్నారట. మరలా నువ్వు వెళ్తావయ్యా అంటే నేను వెళ్ళను ప్రభువా అన్నారట. అందరూ ఎలా అంటా ఉంటే యేసు ప్రభువారా ఎలాగే నుంచున్నాడట. అరే నాకంటే పెద్దోళ్ళు అందరూ ప్రధానులు ఎలానంటున్నారు, ప్రభు మాట ఎలా నెరవేర్చో? తండ్రి దుఃఖపడతాడు కదా, మనం నలుగురం ప్రధానులు, ముగ్గురు వినలా? నేను వెళ్ళలేను ప్రభు అని ప్రయాసపడి పాదాలు పట్టుకుంటున్నారు. అయితే నేను కూడా వెళ్ళలేనంటే నా తండ్రి మాట ఎవరింటారు అని సిద్ధపడి బలముగా విరివిగా కొండలు మెట్టలు దాటుచు ఎగసుతూ ఒక్క దూకైతే భూలోకంలో దూకాడట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆశతో తపనతో భక్తితో వచ్చాడట. వచ్చి కొండలు మెట్టలు అనగా మెట్టలు అనగా చిన్న చిన్నవి. ఎందుకు చిన్నవి? పరిచయులు, సుంకరులు, శాస్త్రులు యేసుక్రీస్తుని వెంటాడి నమ్మకుండా, వీడేంట్రా పాపులు ఇంటిలోకి వెళ్ళాడా, వాళ్ళ భోజనం తిన్నాడా, వాళ్ళతో కలిసి ఉంటే వీడికి కూడా దయ్యాలు పట్టుని, ఈ మెట్టలన్నీ ఎదురైనవి ఆయనకి గొట్టుల్లాగా. గట్టులు అంటోళ్ళు మెట్టలు అంటోళ్ళు చాలామంది యేసు ప్రభువారు బోధలు సువార్తలు ఎదురయ్యారు. మొదటగానే హేరోదు రాజు ఎదురయ్యాడు. అది కొండ, ఆ కొండ ఎగసి దాటేటప్పుడు మెట్టలు గట్టులు ఎదురయ్యాట. అయినయా లేదా వాక్యంలో ప్రశ్న వేసుకున్నాం. యేసు ప్రభువారికి ఎదురయ్యారా లేరా? సుంకరులు, పాపులు, పరిచయులు,
సద్దూకైలు, బుద్ధిహీనులు కదా, నమ్మనోళ్ళు ఎంతమంది ఎదురయ్యారు. ఎంతమంది కూడా ఆయన బోధకుడు ఎలా అయ్యాడు, ఆయన సేవకుడు ఎలా అవుతాడు, పాపులింటోకి వెళ్ళి యూదులలోకి వెళ్ళి భోజనాలు ఎలా చేస్తున్నాడు, వాళ్ళని మనం అంటుకోకూడదు కదా, సమరీయులు ఇంటికి ఎందుకు వెళ్ళాడు, ఇలాగా నిందలు. మరియుతో ఈయనకి ఏమి స్నేహం లేదా, లేకపోతే ఎలా సాధ్యం మరి అని నిందించిన ప్రజలు లేకపోలేదు. ఇవన్నీ మెట్టలు ఎదురైనవి. నీకు నాకు కూడా ప్రియమైన సహోదరుల, ప్రియమైన పిల్లలార, లోకములో ఉన్నప్పుడు మనకు కూడా నిందలు, అవమానములు, అపకీర్తి, అపజయాలు ఎదురవుతాయి, మెట్టలు ఎదురవుతాయి. వాటిని చూసి వెను తిరిగి చూడకూడదని మన యేసయ్య మనకు బోధ నేర్పుతున్నాడు. మెట్టలు, నిందలు, అవమానములు ఒట్టిగా వచ్చినప్పుడు అవన్నిటినీ ఒట్టిగానే పొట్టువలే తొత్తనేలుగా చేయగలిగిన సామర్థ్యం మన యేసయ్య మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని మరియ పరిశుద్ధురాలుగా ఉన్న మరియని నమ్మని ప్రజలు ఎంతమంది ఉన్నారు. ప్రధానమే ఎందుకు చేశాడు, యోసేపుకే ఎందుకు చేశాడు, పిల్లల్నే ఎలా కంది, ఇంతమంది నిందలు. యేసు ప్రభువారు ఒకవేళ దయ్యాలే వెళ్ళగొడితే ఈయన బోధకుడు అంట, ఈయనకు చూస్తే నిండా 50 ఏళ్ళు అన్నా లేవే, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది, పరిశీలన, ప్రశ్న, క్వశ్చన్, ఆన్సర్లు, జవాబులు ఇన్ని ఎదుర్కొంటూ క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వర్ధిల్లుతూ బయటకు వచ్చాడు. అయితే నువ్వు నేను కూడా బోధకులమై ఉండొచ్చు, సేవకులమై ఉండొచ్చు, విశ్వాసులమై ఉండొచ్చు, దేవుని కృపలో నిరుపేదలము కాదు. ఈ లోకంలో పేదలు కావచ్చు, ధనము లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, నిరుపేదలమే కావచ్చు. మన యేసుక్రీస్తు నిరుపేద కాదు, ఆయన కలిగిన వారు కూడా నిరుపేదలు కాదు. తగినంత జ్ఞానం, తగినంత బుద్ధి జ్ఞానాలు, ఆస్తి అంతస్తులు, గుణగణాలు ఆయన చేతిలో గుప్తమై ఉన్నవి. ఆయన కృప ఐశ్వర్యములు, మహిమలు మరి నింపబడాలంటే ఇవన్నీ మనకు ఉండాలి. నిందలు ఉండాలి, శ్రమలు ఉండాలి, అవమానాలు ఉండాలి, అపకీర్తులు ఉండాలి, అపజయాలు ఉండాలి. శోధనల గుండా, శ్రమల గుండా నడిచాడు యేసయ్య, ముళ్ళబాట్లో గుండా నడిచాడు యేసయ్య. మహిమ రాజ్యంలో మనందరికీ చేర్చడానికి దారి చూపాడు కాదా. మనం ఆయన నమ్మిన పిల్లలం కదా, ఆయనకి ఏమాత్రం మన హృదయంలో చోటిచ్చామా? పండగనే ఆచరించడానికి ఆ ఒక్కరోజు గుడికొచ్చేవాళ్ళు ఉంటారు, బట్టలు వేసుకొని, కొత్త బట్టలు కొనుక్కొని, పండగ రోజురా, ఇప్పుడు దాకా బతుకున్నాం, ఆ ఒక్కరోజు వెళ్ళి కనపడొద్దాం యేసయ్యకి, ఇక నా ఎంత కొండంటోడు ఇంకెక్కడ లేడని చూస్తాడు అనుకుంటున్నారేమో. ఏ రోజు రాజుతో సహా భూమి మీద లేకుండా తుడిచేశాడు ఎదురొచ్చినవాడు, ఉన్నాడా? దేవదూత వెళ్ళింది, ఆ దారిని వెళ్ళబాకయ్యా అని చెప్పింది కాపర్లతో చెప్పి. యోసేపుతో ఏం చెప్పింది, నజరేతు నుండి నువ్వు బెత్లెహేముకి వెళ్ళు, అక్కడ నీ కార్యాలు చూసుకో, అక్కడ నుండి ఐగుప్తుకి వెళ్ళు, అక్కడ కూడా పారిపో, నీకు ఎదురొచ్చేవాడు ఎప్పుడు చనిపోతాడో అప్పుడు నేను మరలా నీ దగ్గరికి వస్తా, అప్పుడే బెత్లెహేముకి వెళ్తు కానీ అని చెప్పాడు. ఆయన పేరు అందుకని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని గొప్ప పేరు పొందాడు. ఈ ప్రభువుకున్న పేరు ఎవరికి, ఎవరికి తెలుసు రాబోయే సంగతులు? మనకు రేపేం జరుగుద్దో, ఇంకా కూసేపటికి ఏం జరుగుద్దో మనకు తెలియదే. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం? అయితే పనికిరాని వాళ్ళకి ఎంత ప్రగల్భాలుంటే సామర్థ్యం కలిగిన దేవుడికి ఎంత ఘనత ఇవ్వాలి మనం? అందుకని ఆయన ఎంత గొప్పవాడంటే, ఎంత గొప్పవాడు కాదు, రాజు తర్వాత పిలాతు ఎదురయ్యాడు, పిలాతు తిరిగి పిలాతు ఎదురయ్యాడు. యేసుక్రీస్తు దేవుడు రక్షకుడని చెప్పలేకపోయాడు, ఆయనలో ఏ నేరం లేదు. అయితే ఆయన సిలువేయటానికి వీల్లేదు, మరణించడానికి వీల్లేదు, నేను తప్పిస్తానా అని ధైర్యంగా చెప్పలేకపోయాడు. అందుకని పిలాతు ఒక మెట్ట లాంటి వాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని పిలిచి, ఏమయ్యా ఈ బాధ ఎక్కడిది నీకు,
నువ్వే ఊరు, నీ తెగేది అని అన్ని వివరాలు. నువ్వే దేవుడు అంట కదా, అంటే నువ్వు అన్నట్టే పులి. ఎస్ ప్రభువారు పులి ధైర్యం చెడలేదు, సింహంలాగా సమాధానం ఇచ్చాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. కానీ అవునయ్యా అవునయ్యా అని ఎతకలేదు, ఏడవలేదు, ఎక్కడ భయపడలేదు. అట్టి ధైర్యం మనకు కావాలని ప్రార్థన చేసుకుంటే అవసరమైతే. అంతేగాని ఆయన్ని కించపరచడానికి మనం సరిపోం, ఆయన్ని నిందించడానికి యోగ్యులము కాదు. అందుకని వాక్యం సెలవిస్తుంది, పిలాతు ఖచ్చితంగా పై విలాసం రాసినప్పుడు ఏం చెప్పారు, అయ్యా యూదులకు రాజంట అని చెప్పాడు అని రాయమంటే చెప్పాడు అని రాయలేదు, యూదులకు రాజు అని రాశాను. పై విలాసం నేను రాసిందేమో రాశాను, ఇక నేను దాన్ని తుడిచివేయను అని చెప్పాడు. ఆ మాట దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరిందా లేదా? యూదులకు రాజా కాదా యేసు ప్రభువారు? ఎంతటి మహనీయుడు, మన కొరకే భూలోకానికి వచ్చాడు, భూలోకములు పుట్టాడు. అందుకని మరి లూకా శుభవార్తలో మరి ఇంకా కొన్ని వాక్యాలు విందాం. లూకా శుభవార్త ఇక్కడ అంటున్నాడు కదా, 2:8 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తూర్పు దేశపు జ్ఞానులకి ఒక నక్షత్రము దేవుడి మాట విని దారి చూపింది. మరి మనందరం ప్రకల్పాలు పలుకుతున్నాం, ఒక్క ఏగైనా సావదే, మన ప్రార్థనకి దావైనా సావట్లేదే. మరి నక్షత్రం ఆకాశ వాసులందరూ, భూమి మీద ఉన్న వాసులు మనం, ఆకాశం మీద ఉన్న వాసులకి చెవులు లేవు, నోరు లేదు, కళ్ళు లేవు కదా. నక్షత్రాలు, జ్యోతులు, చంద్రుడు, సూర్యుడు, మేఘాలు ఉన్నాటికి చెవులు ఉన్నాయా, నోరుందా, దేవుడు మాట విన్నాయి, వింటున్నాయా లేదా? వింటున్నాయి. అయితే నక్షత్రము దారి చూపితే యేసుక్రీస్తు ఎక్కడున్నాడో ఆ నక్షత్రమే దారి చూపిందట. నోరు లేని నక్షత్రం తండ్రి మాట విని దారి చూపింది, క్రీస్తు ప్రభువును మహిమపరిచింది. అయితే నువ్వు నేను మహిమపరచాలా లేదా? మనం కోరిని అన్ని ఇస్తున్నాడు, నీ కోరికలు తీరుస్తున్నాడు, నీ ఆశలు తీరుస్తున్నాడు. నువ్వు నీ ఇష్టంగా నడిచినా క్షమిస్తూ భూమి మీద నిన్ను నన్ను ఉంచుతున్నాడు. ఎంత ప్రేమించాడు దేవుడు, ఎంత ప్రేమించిన దేవునికి మన హృదయంలో ఉదయించాడా? ఎంత ప్రేమించిన దేవుడు లోకములో ఉదయించాడు. 2022 అవుతుంది, అయితే నీలో నాలో ఉదయించాడా? ఉదయిస్తే ఆయన వెలుగు, ప్రకాశమానమైన వెలుగు మహిమతో నింపబడి నీ తనవు సాలించే వరకు. దేని కొరకు? పౌలు గారు అంటున్నాడు, దేని కొరకు నన్ను పట్టుకున్నాడు, దేని కొరకు వచ్చానో ఆ పట్టుకున్న దాని కొరకే నేను పరిగెడుతున్నాను అన్నాడు. ఆ మన పరుగు ప్రభుకి ఇష్టమై ఉండాలి. తొలగిపోయిన చోట దేవుడు కొడతాడు, తప్పిపోయిన కాడ దేవుడు కొడతాడు. కనుక క్రీస్తు ప్రభు వారు కనుక నీలో ఉదయిస్తే, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యమే నా త్రోవకు వెలుగు అని నువ్వు నమ్మి విశ్వసిస్తే దేవుని మాటే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే నీ పాదములకు త్రోవగా ఉంది. నేనే మార్గమునని చెప్పాడు. ఈ మార్గములో గుండా ఎవరు నడుస్తున్నారో వారికే ఆయన మహిమ కృప ఔన్నత్యములు దొరుకునుగాక. అంతేకాని సామాజ్యంగా దొరకో, సామాన్యంగా దొరకో, తగు మాత్రం బొల్లుకుంటా కలుపుకుంటా తిరిగితే దేవుని కృప మనకు దొరకదు. అందుకని ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు విందాం. ఆయన అంటాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద
సమాధానము కలుగునుగాక అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ఇష్టం కాని ప్రజలు కూడా భూమి మీద ఉన్నారు. అయితే ఏదన్నా ఒక చిన్న సందర్భం గొడవ వస్తే ఎంత దౌర్భాగ్యం అని మాట అంటే తెలుసా, దేవుడు నాకు లేడా, నాకు కూడా ఉండాడే దేవుడు అంటది. ఎందుకని ప్రగల్భాలు పలుకుతుంది అన్నమాట. అంతేగాని వాక్యం మాత్రం సత్యమా కాదు. దేవుని ఏర్పాటు నందిన పిల్లలు వేరు, లోకం అంతా వేరు. అయితే లోకములో నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు, లోకములో నుండి నిన్ను వేరు చేయబోతున్నాడు. దేవుడే గనక నిన్ను ఎన్నుకుంటే లోకములో కలవనివ్వడం, పాపములో పడిపోనివ్వడం, శాపములో కూరుకుపోనివ్వడం, తప్పుకోకుండా నిన్ను నన్ను రక్షించటానికి వచ్చిన దేవుడు రక్షిస్తాడు, తప్పిస్తాడు. అందుకని ఆయన మాట విందాం. ఇంకా ముందల ఇంకా వెళ్దాం. 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువును గుర్చిన తమలో చెప్పబడిన మాటలు ప్రసురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలను తమ హృదయంలో తలపోసుకొని భద్రము చేసుకొనిను. దేవునికి స్తోత్రం. వారు వెళ్ళి విని అలాగే మౌనంగా లేరు. నక్షత్రం చూపించింది కదా, వెళ్ళాము, బాళ్ళము, కానుకలు, అర్పణలు చెల్లించాం, సాంబ్రాణి బాళాలు చెల్లించాం. అయితే మన ఇంట్లో కలిసి మనం కూర్చున్నాం అనుకోలేదు వాళ్ళందరూ. యేసు క్రీస్తుని గురించిన వార్త అనేక మందికి వెదజల్లారట, అనేక మందికి ప్రసురము చేశారట. వారు ఎంత ధన్యులో, దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నేను వాక్యం వింటున్నాం, వెళ్తున్నామే కానీ ఎవరి పని వాళ్ళే చూసుకుంటున్నాం. దేవుని పని ప్రసురము చేయట కంటే బయటకు రాట్లా, పలాన్ చాటకి వెళ్ళాలమ్మా రండి అంటే నాకు ఆ పని ఉందండి, నాకు ఈ పని ఉందండి, నాకు రావటానికి కుదరదండి అని సాకులు చెప్తున్నాం. పురుషులైనా పర్వాలే, మగాళ్ళు అనుకుంటే మగాళ్ళే, దేవుడికి మగాళ్ళు కాదు. ఆయన రాజులకు రాజు, రాజాది రాజు. ఆయన ఎదుట నేను పురుషుణ్ణి కదా, నేను మగాడిని కదా అని నువ్వేమి వ్యతిరేకంగా విర్రవీగటానికి వెళ్ళలేదు. నువ్వు కూడా తల వంచాలి, దేవుని పాదాల దగ్గర నువ్వు తగ్గించుకోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే నీకున్న గద్దెను దిగుతావో అప్పుడే మహిమగల దేవుడు నీ దగ్గరకు రాబోతున్నాడు. అందుకని వీళ్ళు వెళ్ళి ఆయన కలిగిన స్వార్థను ప్రసురము చేశారు. ఎవరిని బట్టి చేశారు? యోసేపు వెళ్ళి మా భార్య కందండి, శిశువు పుట్టాడు, రండి మీ అందరూ చూడండి అని చెప్పాడా? మరియమ్మ ఎవరికన్నా చెప్పిందా? చెప్పలేదు. ఆకాశంలో ఉన్న నక్షత్రం బోధించింది, నక్షత్రం దారి చూపింది. అయితే జ్ఞానులు, కాపరులు, గొల్లలు, కొర్రెలు కాసుకునేవారు అందరూ, తూర్పు జ్ఞానులు అందరూ ఆయనకు సన్నుతించారు. సన్నుతించి మరి మౌనము కాలేరు, మళ్ళా ప్రసురము చేశారు, మహిమపరిచారు. ఆయన కలిగినవన్నీ తీసుకెళ్ళి బోళములు, బంగారము, సువర్ణం అన్ని ఎత్తికెళ్ళి అర్పణలు చేశారు, సమర్పణలు చేశారు. రాజుగారు చెప్పిన మాయోపదేశం తప్పించడానికి దేవుడే వారికి దారి తప్పించాడు. ఎంతగా వెంటాడిన దేవుడు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని రక్షించలేడా, తప్పించలేడా, శ్రమల నుంచి విడిపించలేడా? ఆయన సామర్థ్యం లేనివాడా? అల్పవిశ్వాసిగా ఉండవద్దు. విశ్వాసముతో క్రీస్తు యేసుని కలిగిన భారం మనం కూడా మోయాలి. నేను నేర్చుకున్నది ఇదే, ఆయన కలిగిన భారం నీలో ఉందా? యేసు క్రీస్తు నీలో ఉదయించాడా? నిజంగా నేను పండగ చేస్తున్నానా? యేసయ్య నా ఇంట్లో పుట్టాడా, నా కుటుంబాన్ని మార్చాడా అనే ఆలోచన నాలో కలిగించాడు. అలాగే మీ ఇంటిలో ఈ సువార్త వింటున్న కుటుంబాలలో ఆయన ఉదయించాలి. ఆయన ఉదయిస్తే మీ కుటుంబం రక్షించబడి
మహిమగా జీవించాలి. ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడే గుంపుగా ఉండాలని మనం చేస్తున్నాం. అందుకని వాక్యం సెలవిస్తుంది 19వ వచనం. ఇప్పుడు 8వ రోజు వచ్చిందట, యేసు ప్రభువారు పుట్టి 8వ రోజు వచ్చిందట. ఎప్పుడు పుడతాడు? క్రిస్మస్ పండుగ 25వ తారీఖు పుట్టాడు. అయితే ఒక మనుషులు పెట్టుకున్నారు ఒక డేటు. అయితే 25 నుంచి జనవరి 1st రోజుకి 8వ రోజు వచ్చింది. మీ అర్థం చేసుకోవాలి, 8వ రోజు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వారిని దేవాలయానికి తీసుకొని వెళ్ళినట్టు సున్నతి చేయించడానికి మరియా యోసేపు పురిట్ల బిడ్డను పట్టుకొని పొత్తికొడ్డల బిడ్డను తీసుకొని దేవాలయానికి వెళ్ళారు. సున్నతి రోజు వచ్చింది. ఇప్పుడు ఈ సున్నతి రోజు నుంచి విందాం. అయితే ఏం జరిగిందో విని నూతన సంవత్సరంలో కూడా మరి ఏం జరిగిందో మరి మనం విందాం. అందుకని ఆయన మాటలు వినే కాదు గ్రహించాలి. మన కోసం కొండల ఎదురైనా మెట్టల ఎదురైనా రాజుల ఎదురైనా మరణానికి శాసించిన కాదా రాజుగారు ఏం చేశాడు తెలుసా మీ అందరికీ? నాలాంటోడంట, నాకంటే నా తలదన్నేవాడంట పుట్టాడు. కనుక నేనేం చేయాలి? వాడు చంపేయాలి. కాబట్టి ఎక్కడ ఎతికినా దొరకల. అయితే 2 సంవత్సరాల పిల్లల్ని, ఈడు ప్రాయం గల వాళ్ళని, పురుషులు అనేవాళ్ళు ఉండకూడదు, మగపిల్లల్ని ఓసుకోత కోసేయమన్నాడు. అంత ప్రమాదంలో యేసు ప్రభుని వాడి చేతికి అప్పగించల దేవుడు. అందుకని ఆయన ఏడాలి కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఈయన చేతిలో చనిపోటానికి వీలు లేదు. రాజుల కంటే రాజు గనక, దేవతల కంటే దేవుడు గనక, ఆయన పరమజ్ఞాని గనక యేసుక్రీస్తు ప్రభుని, యేసేపు నువ్వు వెళ్ళు ఈ బెత్లెహేము నుంచి ఈ యొక్క ఖచ్చితంగా ఐగుప్తు దేశానికి పారిపో, అతడు చనిపోయే వరకు ఇక్కడికి రాబాకు, దేవుడు శాసించాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అయితే సున్నతి చేయించుకునే రోజు ఆలయానికి వెళ్ళారట. ఇక్కడ 21వ వచనం. ప్రతి తొలుసూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠిత చేయబడవలను అని ప్రభువు యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఖచ్చితంగా యెరూషలేములో సిమియోను అనే భక్తుడు ఒక ఆయన ఉన్నాడు ఆ ఆలయంలో. మరి ఎప్పటి నుంచో యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు. ఆ సిమియోనుకి దేవుడు ఏమని చెప్పాడంటే, లోకరక్షకుడు ఒక ఆయన పుడతాడయ్యా, ఆయన నువ్వు కన్నులారా చూడాలి, అప్పుడు వరకు నువ్వు చనిపోవో అని వాగ్దానం చేశాడట. ఆయన ముసలివాడినయ్యానయ్యా, నాకు చూస్తే కన్నులు లేవు, నాకు చూస్తే ఓపిక లేదు, నేను యాజక ధర్మం చేయలేను, నా పని అయిపోయింది, నన్ను పిలుచుకో అని ప్రార్థన చేసేవాడట. అయితే దేవుడు ఆ వాగ్దానం చెప్పాడు కదా. చెప్పినప్పుడు తూర్పు నుంచి వస్తున్నాడా, పర్వతం నుంచి వస్తున్నాడా, ఏ దిక్కు నుండి వస్తున్నాడని ఎదురు చూస్తా ప్రార్థన చేస్తూ ఉండేవాడట. అయితే యోసేపు మరియా 2 పావురపు పిల్లలను 2 గువ్వలను ఆయన తీసుకొని ఆలయానికి తీసుకెళ్లారు. ఈ మాట అందరూ విన్నవారందరూ అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో ధర్మశాస్త్రమును అనుసరించిన పిల్లలు కనుక వీళ్ళు గువ్వలు పావురాలు ఎత్తుకెళ్లారు. ఈ కాలంలో గువ్వలు పావురాలు ఎత్తుకెళ్తానికి వీల్లేదు. ఎవరు ప్రసవించినా ఏ స్త్రీ అయినా ప్రార్థన చేపించుకోవాలి అంతే. యేసు ప్రభుకు గువ్వలు ఎత్తుకెళ్లారు అమ్మగారు, తేవాలా మేము కూడా పావురాలు ఎత్తుకొచ్చారు కదా అమ్మగారు,
మరి మేము కూడా తెచ్చుకోవాలా అనేవాళ్ళు లేకపోలేదు ఇప్పుడు. అంటే వాక్యములో ఉన్న అర్థాన్ని పరమార్థంగా అనుసరించక గ్రహించక గుడ్డితనం కలిగిన వాళ్ళు లేకుండా లేరు. ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు పావురాలను తీసుకొని వెళ్ళి శిశువుని అప్పగిస్తే ఆయన అంటాడు, ప్రభువా నేను నువ్వు పంపించినటువంటి కుమారుని కన్నులారా చూస్తున్న రక్షకుడిని నువ్వే పంపించావు కదా, ఈ రక్షకుడిని నా చేతులారా నా కన్నులారా నేను చూస్తున్నాను ప్రభువా అని ఖచ్చితంగా ఆయన్ని మోసి కన్నులారా చూసి ఆయన్ని వారికి అప్పగించినట్టు వారిని దీవించినట్టు లేఖనం చెప్తే అప్పుడు మరి అంటుందంట ఖచ్చితంగా, అయ్యా మా గుర్చి మాది ఏదో దేశం కదా, మా బెత్లేయం కదా, మా గురించి మా బిడ్డ పుట్టాడని నీకు ముందే చెప్పాడా సిమియోను గారు, ఎంత గొప్ప దేవుడయ్యా నీకు చెప్పాడు అని మరీ మరీ అడిగి చెప్పించుకొని తలపోసుకుంటూ హృదయంలో పెట్టుకొని ఆనందించిందట. దేవాది దేవుని వాగ్దానాలు హృదయంలో పెట్టుకొని పరవలిల్లిపోయిందట, పరవశించిందట. అటు సంతోషం ఆనందభరితురాలై మరియా ఎంతగానో సిమియోను మాటలకి సంతోషంగా ఆనందించినట్టుగా లేఖనం చూస్తున్నాం. అందుకని సిమియోను మాటలు నెరవేర్పు జరిగినాయా లేదా? ఒకవేళ సిమియోనుకు చెప్పాడు అనుకో, కళ వచ్చిందే అనుకో, మరి నెరవేర్పు లేకపోతే దేవుడిచ్చినట్ట ఆ కళ కాదు కదా. అలాగే నీకు కూడా 90 కళలు కనొచ్చు, మాయ కళలు, ఆ మాయ దర్శనాలు దేవుడికి ఇష్టం లేని బ్రతుకు జీవితమే మంచి లేదే. దేవుడికి ఇష్టం లేకుండా జీవిస్తే దేవాది దేవుని వాగ్దానాలు నీకు వస్తాయా? ఒకవేళ వస్తే నువ్వు అనుసరిస్తున్నావా? ఒకవేళ అనుభవిస్తున్నావా? లేకపోతే అవన్నీ తీరినయా? ఏర్పాటు చేయబడిన మాటలు నువ్వు చూడగలిగేవా, అనుభవించావా? ఈ రోజున పరిశీలన చేసుకోవాలి. అయితే క్రీస్తు ప్రభువారు మన కొరకు లోకములో ఉదయించిన కారణాలు, ప్రభు మరి నాలో ఉండి మాట్లాడినటువంటి ప్రతి వాక్కు దేవుడై ఉన్నాడు. దేవుడి కృప మాత్రమే గాని మేము కాదు, ఆయన కృప ఎంత ఉన్నతమైనదో, ఆకాశము కన్నా ఉన్నతమైన దేవుడు, ఆకాశ మహాకాశం పట్టజాలన దేవుడు. ఆ దేవుడు మరియా గర్భములో దేవాది దేవుడు చిన్న పిండముగా రూపించబడి శిశువులాగా జీవించి నోరు తెరవల మారు పలకల ఎక్కడ కూడా ఎదురు తిరగల అట్టి నోరు కలిగి శిశువు మనస్సు కలిగి ఎదిగి 33 సంవత్సరాలు నర భూలోకములో 33 సంవత్సరాలు నర భూలోకములో పుట్టి ఎదిగి ఆయన సేవ 3 సంవత్సరాలు బోధ చేసి ఆయన కొరకే తనవ సాలించినట్టుగా చూపిస్తున్నాడు. అయితే ఆయన చనిపోయి మళ్ళా అలాగే లేడు. నీతి సమాధానములు కలుసుకొని నీతి భూమి నుండి మొలకలెత్తి సిగిలించి ఫలించిన దేవుడు. సర్వకోటి మానవాళి చనిపోతారు కానీ తిరిగి లేవలేదు, ఏ దేవత కూడా తిరిగి లేవలేదు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మరూపంలో శరీరూపంలో వచ్చాడు, ఆత్మరూపంలో లేచాడు, తిరిగి మనందరి కొరకు జన్మించాడు. అట్టి క్రీస్తు మన హృదయంలో ఉదయించాలని, ఆయన కొరకే మనం జీవించి ఆయన కొరకే మన కుటుంబాన్ని కట్టుకొని ఆయన రాజ్యము ఆయన రాక ఎదురు చూసేవారు కూడా సిద్ధపడాలని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు వాక్యం వినిన వారి హృదయంలో ఫలించాలని మనం చేస్తూ ఉన్న విత్తిన విత్తనాలు మొలకలు ఎత్తినట్టు కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా జీవగల తండ్రి, నీ చేతికి అప్పగిస్తున్నా కృపా కనికరములు తోడుగా ఉంచి ఈ వాక్యం చెప్పించినందుకు స్తోత్రాలు, ఈ మాటలు మాట్లాడినందుకు స్తోత్రాలు, శక్తి లేని నాకు బలము లేని నాకు నీ బలం అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన నీ పుట్టుకు గురించి అయ్యా చెప్పటానికి కూడా యోగ్యత ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ వాక్యము వారి హృదయంలో మొలకలు ఎత్తినట్టు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.